విద్యా సంస్థల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలోనూ బతుకమ్మ ఆటపాట వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ జువాడి సాగర్రావు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. ఇందులో కళాశాల సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు. కాలేజీలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. 2021 బతుకమ్మ సంబరాలు. బతుకమ్మ అనేది మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక. మన ఉనికి, తెలంగాణ ఉనికి ప్రపంచానికి చాటి చెప్పింది బతుకమ్మ పండుగ. అలాంటి బతుకమ్మ పండుగ మా ఫ్యాకల్టీతోని, మా స్టూడెంట్స్ అందరితోని జరుపుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా ప్రతి ఇయర్ ఒక గ్యాదరింగ్ చేస్తే ఇట్లా బతుకమ్మ పండుగ అని చెప్పేసి అందరూ ఆడపడుచులందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసే మూమెంట్ ఇది. పోయినసారి కరోనా వలన చేయలేకపోయాము, బట్ ఈసారి బాగా జరుపుకుంటున్నాము. చైర్మన్ సార్కి మరియు ఫ్యాకల్టీ మెంబర్స్కి, మాకు సహాయం చేసిన మా స్టూడెంట్స్ అందరికీ, ఫ్రెండ్స్కి, హెచ్ఓడి మ్యామ్కి చాలా థ్యాంక్ యూ. తిమ్మాపూర్లోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలోను బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వాగేశ్వరి కళాశాల చైర్మన్ గండ్ర శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయాలకు తెలియజేసేది బతుకమ్మ పండుగ అన్నారు కళాశాల చైర్మన్. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి డీజే పాటలతో స్టెప్పులు వేసి ఎంజాయ్ చేశారు స్టూడెంట్స్. వాగేశ్వరి కళాశాల తరపున బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మా కళాశాలలో ప్రతి సంవత్సరం దసరా పండుగ మరియు సద్దుల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలా రంగురంగుల పూలు మరియు ఇలా జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. కళలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నాము. మా తెలంగాణ సంస్కృతికి అర్థం పట్టే విధంగా మా కళాశాలలో ఘనంగా జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ కరోనా టైంలో ఈ బతుకమ్మ సంబరాలు పోయినసారి చాలా మిస్ అయ్యాము. ఇప్పుడు జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.